इल्लांदु नियोजकवर्गंलोनी कामपल्ली मंडल केंद्रंलो मंडल कांग्रेस कमिटी दलित संघाल आध्वर्यंलो कामपल्ली मंडल तहसीलदार कार्यालय मुंदु धर्ना निर्वहिंचारु। अनंतरं तहसीलदार कृष्ण विनती पत्रं अंदजेशारु। ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బార్నతు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పేరిట నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని నిర్ణయాన్ని తప్పుబడుతూ అలాగే ఇచ్చిన 100 మంది సభ్యులను ఏకపక్షంగా స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు కలిసి తమ అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాడు సత్యనారాయణ, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రాయబారపు కవిరాజు తదితరులు పాల్గొన్నారు। మరి ఇలాంటి సిగ్గుచేటు చర్యలు మీరు చేస్తా ఉంటే మీకు సిగ్గుగా అనిపిస్తలేదా అని చెప్పి మీకు అందరికీ ఈ సభ ముఖంగా మనం అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ ఉన్నామా నువ్వు? ఏదమ్మా నీ అభివృద్ధి? ఇదా మీ అభివృద్ధి? ఎస్సీ వాళ్ళందరికీ మా దళిత అందరి సోదరుల అందరిని రోడ్డు మీద కూర్చోబెట్టి చేసే కార్యక్రమాన్ని దళిత బంధు, నీ కార్యక్రమాలు ఇలాంటివి చేస్తా ఉంటే ముందుగానే నీకు హెచ్చరిస్తా ఉన్నా, రేపటి నుంచి మీరు ఎక్కడ కామేపల్లి మండలంలో వచ్చినా మిమ్మల్ని ముట్టడిస్తామని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నా। మా సోదరులకు ప్రతి ఒక్కరికి దళిత బంధు రావాలా? అలాగే నువ్వు రాజీనామా చేస్తే తప్ప వీళ్ళందరికీ రావని చెప్పి కూడా మీకు సందర్భం తెలిస్తా ఉన్నా। మరి ఎక్కడ చూసినా మన ఉదరాల బర్రల ఆడ అందరికీ దళిత బంధు ఇవ్వడం జరిగింది, ఎందుకు జరిగింది? ఒకళ్ళు రాజీనామా చేస్తే ఇచ్చారు, మరి నువ్వు కూడా రాజీనామా చేయి, మా అందరికీ దళిత బంధు వస్తుంది, మా అందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది, అన్ని విధాలుగా సహకారాలు మాకు అందిస్తా ఉంటారు ప్రభుత్వాల నుంచి, మరి మళ్ళా నీకే ఖచ్చితంగా మీకే ఓటేసి మళ్ళీ మీకు గెలిపిస్తాం, మీకు మా 3 ఎకరాల భూమితో పాటు ప్రతి ఒక్కరి దళితులకి 10 ఎకరాలు 10 లక్షల రూపాయలు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం, కాబట్టి ముందుగానే మీరు రాజీనామా చేస్తే మాకు అన్ని బంధువులు సభ్యంగా వస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం। మరి అదేవిధంగా మొన్న కూడా ఏదైతే అంబేద్కర్ గారి మీద కేసీఆర్ గారు నోటికి వచ్చిన వాక్యాలు మాట్లాడిండు, ఆయన రాజ్యాంగాన్ని మారుస్తాడంట, ఎలాంటి రాజ్యాంగం మారుస్తాడో, కళ్ళు దాగి కాంపౌండ్ వాళ్ళ కూర్చునే రాజ్యాంగాన్ని మారుస్తా అని దిశలో పోతా ఉన్నాడేమో ఆయన, మీరు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలా, మరి ఈరోజు దళితుల మీద ఉన్న ప్రేమ అయింది టీఆర్ఎస్ పార్టీలకి, మరి ఎమ్మెల్యే గారు మీరు కూడా ఒక గిరిజన మహిళ, మీకు అవకాశం వచ్చిందంటే కేవలం అంబేద్కర్ గారి వల్ల, మరి మీరు ఖండించరా? మీకు లేదా? మీకు బాధ్యత లేదా? మీరు బాధ్యతగా ఉన్న ఎమ్మెల్యేగా మీరు చేయాల్సింది ప్రజలపై నిలబడి ఉండాలి తప్ప మీకోసం కానీ మీ పార్టీ నాయకుల కోసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। కాబట్టి ప్రజల్లారా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనము అందరం కలిసి పోరాడిన రోజే మళ్ళా మనము ఈ కాంగ్రెస్ పార్టీ జెండాని మన తెలంగాణలో ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా। కావున ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉన్న సమస్యలలో ఎన్ని జనాలలో ఏడుగుపోయినా కానీ ప్రతి ఒక్క దానికి ఒక ఆవుని కొడితే ఆవుని కొనాలంటే 80,000 రూపాయలు కావాలా, ఒక గుర్రపోతును కొనాలంటే 10,000 రూపాయలు కావాలా, కనీసం మనకు పందులకు ఇచ్చే విలువలు ఇస్తలేరు, కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, ఏ రోజైతే ఈ డబ్బుల రాజకీయాలు పోతాయో ఆ రోజు